నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్ లైన్స్. బాల్కొండ నియోజకవర్గ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన మంత్రి. ఆత్మ నియోజకవర్గంలో గల్లంతైన ప్రతిపక్షాలు, నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ, బంద్ పాక్షికం, బీజేపీ నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు. ముగిసిన మూడవ విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ, చివరి రోజు భారీ ఎత్తున దాఖలైన నామినేషన్లు. ప్రముఖ పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగిన శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, నాయకులు కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే బీ ఫామ్లను అందజేశారు. అనంతరం నందిపేట జెడ్పీటీసీ టీఆర్ఎస్ అభ్యర్థినిగా గడ్డం స్పందన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, ఖచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులను నమ్మే పరిస్థితిలో లేరని, ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభ్యర్థులు తదితరులు ఉన్నారు. మొత్తం ప్రజలు జనం జనం ప్రభంజనం ఎక్కడ చూసినా ఇంకా ఇతర పార్టీలకు పువ్వు వాడిపోయింది, కాలు వాడిపోయింది, చేయి విరిగిపోయింది. నిన్ననే నందిపేట్ మాక్లూరు మండలంలో ఈ రాష్ట్రంలోనే ఏకగ్రీవమైన మొట్టమొదటి జెడ్పీటీసీ మాక్లూరు మండలం. ఇవల్ల జాతీయ పార్టీలు ప్రకృతి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెసోడు, టీడీపోడు, బీజేపీడు కలిసే భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. ఇవాళ ఏంటంటే కేంద్రంలోనేమో మోడీ, రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే తిట్టుకుంటారు, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ ప్రతిరోజు తిట్టుకుంటారు కేంద్రంలో. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఎక్కడ లేదు రాజకీయం, కాంగ్రెసోడు బీజేపీడు కలిసి టికెట్లు పంచుకుంటారు. మేము అడుగుతా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే జాతీయ పార్టీలు కదా, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, బీజేపీడు రండి ఒంటరిగా మొత్తంకు మొత్తం నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారో దాంట్లో పోటీ చేయండి, జెడ్పీటీసీల మీద పోటీ చేయండి, మీకు దమ్ముంటే గెలవండి. ఈ మాటలు మాట్లాడాలి కానీ ఆడలేక మధ్యలో ఉన్నట్టు మేము కాంగ్రెసోడు, టీడీపోడు, బీజేపీడు కలుస్తామంటే సిగ్గుచేటు. ఇవాళ నందిపేట మండలంలో కూడా కాంగ్రెస్ బీజేపీలు కూడా రెండు జాతీయ పార్టీలు, వారి వల్ల మేము కలిసి పోటీ చేస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అక్కడ నార్త్లో రాష్ట్రాల్లో మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం జరిగింది. ప్రతినిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది. మొన్న మాగ్లూరు మండలంలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతే కూడా ఇద్దరు కలిసి స్వచ్ఛందంగా మరి మా ఉద్యమకారుడు విఠలరావు గారి కోసం వాళ్ళు విడ్రాల్ చేసుకోవడం జరిగింది. మరి ఆ సీటు యునానిమస్గా జరగడం జరిగింది. ఇవాళ ఇక్కడ కూడా భయాందోళనలు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్లు అడిగితే చెక్కులు ఇవ్వండి, డబ్బులు డిపాజిట్ చేయండి, లేకపోతే మేము ఆగమైపోతాం, ఎంపీటీసీలు ఎక్కడుంటారు, జెడ్పీటీసీలు ఎక్కడ పోతారన్న ఆందోళన ఉన్నదంటే ఆ పార్టీ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా నందిపేటలో ఆర్మూర్ నియోజకవర్గంలో, ఆర్మూర్ మండలంలో మరి మా ఉద్యమకారుడు విఠలరావు గారి కోసం వాళ్ళు విడ్రాల్ చేసుకోవడం జరిగింది. మరి ఆ సీటు యునానిమస్గా జరగడం జరిగింది. ఇవాళ ఇక్కడ కూడా భయాందోళనలు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్లు అడిగితే చెక్కులు ఇవ్వండి, డబ్బులు డిపాజిట్ చేయండి, లేకపోతే మేము ఆగమైపోతాం, ఎంపీటీసీలు ఎక్కడుంటారు, జెడ్పీటీసీలు ఎక్కడ పోతారన్న ఆందోళన ఉన్నదంటే ఆ పార్టీ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా నందిపేటలో ఆర్మూర్ నియోజకవర్గంలో, ఆర్మూర్ మండలంలో జెడ్పీటీసీ, నందిపేట జెడ్పీటీసీ మరియు ఆర్మూర్ ఎంపీపీ, నందిపేట ఎంపీపీ ఇవాళ పెద్ద భారీ మెజార్టీతో వాళ్ళ డిపాజిట్లు గల్లంతే విధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో మేము మళ్ళీ విజయకేతనం ఎగరేస్తున్నాం. నందిపేట అడ్డాలో గులాబీ జెండా ఎగిరబోతూ ఉంది.
ఆర్మూర్లో కూడా గులాబీ జెండా ఎగరేస్తాం. ఎలక్షన్ లేకుండానే ఏకగ్రీవం అయ్యింది మాగ్గూరు మండలం అంటే నిజామాబాద్ జిల్లాలో కూడా జడ్పీ చైర్మన్ ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా మొట్టమొదటి బోనిగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి బోనిగా మొదటి సీటు మాకే వచ్చింది. మళ్ళీ మొన్న రాష్ట్రంలోనే మొట్టమొదటి జడ్పీడీసీ ఏకగ్రీవం అయింది కూడా ఇక్కడే అని చెప్పి మాగ్గూరు మండలం ఆర్మూర్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఎంపీ కవిత గారు చేసిన అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి ఈ రెండింటిని ముందరకు తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మహిళలు దాదాపుగా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికులు మహిళలు 18,000 మందికి బీడీ కార్మికుల పింఛన్లున్నాయి, 56,000 మందికి వృద్ధులకు వికలాంగులకు పింఛన్లున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఈ విధంగా రైతులకు రైతు బంధు, రైతులకు ఇన్సూరెన్స్, రైతులకు 24 గంటల కరెంటు, రేపు వీళ్ళందరూ కలిసి మాకు ఇంటికి 4 కోట్ల చొప్పున వేస్తే మళ్ళీ నాకంత 3 అంతల మెజార్టీ మా ఎంపీడీసీలకు మా జడ్పీడీసీలకు రాబోతూ ఉంది. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట మండలం ఆర్మూర్ మండల ప్రజలకు చేతులెత్తి మాగ్గూరు మండల ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా నాయకులను, మా సైనికులను, నా కోసం కష్టపడి నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి మా సైన్యం ఇయల్ల యుద్ధంలో ఉంది కాబట్టి ఆ సైన్యాన్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి వినమ్రంగా మరి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ వారందరికీ విజ్ఞప్తి చేస్తాను. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పాలించి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గడిచిన 5 ఏళ్లలో నేడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో మరియు సంక్షేమ పథకాలు అమలు చేసిందని వారు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లి వివరించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేల్పూర్ మండలానికి సంబంధించి జడ్పీటీసీ సభ్యురాలు, అట్లాగే ఎంపీటీసీ సభ్యులందరితో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. మరి వారి ఆహ్వానం మేరకు వారి నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేను అందరం కూడా పాల్గొన్నాం. అందరూ కూడా
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళినాయి. ప్రజలు మనది ఏ ఎన్నికైనా సరే బ్యాలెట్ పేపర్ మీద కారు గుర్తు కనిపిస్తే కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మొత్తంగా వినిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి మాకు ఇలాంటి సందేహం లేదు, కష్టపడి పనిచేసినాం. కేసీఆర్ గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మరి అటు పేదలకు అటు రైతులకు రెండు కళ్ళుగా చూసుకుంటూ అన్ని రకాల పనులు చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో 10కి 10 ఎంపీటీసీ స్థానాలు, అట్లాగే జడ్పీటీసీ స్థానం కూడా వేల్పూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మాకున్నది నేను ఈ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసినటువంటి జడ్పీటీసీ సభ్యురాలకి, అట్లాగే అందరు 10 మంది ఎంపీటీసీ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల 3వ దశ నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రాలకు అనుచరులతో చేరుకోవడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గోపిబాబు మాట్లాడుతూ నేటితో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని, ఆర్మూర్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 73 నామినేషన్లు రావటం జరిగిందని, అదేవిధంగా ఒక జడ్పీటీసీ స్థానానికి 10 నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. రేపు ఉదయం నిర్వహించే స్కూట్నీ కార్యక్రమంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఈరోజు ఎంపీటీసీల స్థానానికి మరియు జడ్పీటీ స్థానానికి 30వ తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మొదలైంది. ఎంపీటీసీలు మొత్తం 16 స్థానాలకు గాను, జడ్పీటీసీకి 1 స్థానం గాను మొత్తం అప్లికేషన్స్, నామినేషన్స్ జడ్పీటీసీకి గాను 10 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. అలాగే ఎంపీటీసీలకు కానీ 73 అప్లికేషన్స్ ఇచ్చారు. రేపు స్క్రూటినీ 10:30 మండల ప్రజాపరిషత్ కార్యాలయం జరుగుతుంది. కాబట్టి ఈ నామినేషన్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి స్క్రూటినీ కార్యక్రమం హాజరు కావాలని కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల విశాఖ నగర్ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ ఆలయ వార్షికోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి. గత 3 రోజులుగా వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు ఆఖరి రోజు కావటంతో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కనుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మంగిరాంలు మహారాజ్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గురుస్వామి బాల్యపల్లి సుబ్బారావు మరియు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టాపన జరిగి నేటితో 4 సంవత్సరాలు పూర్తయిందని, కాలనీ వాసులు భక్తుల సహకారంతో ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని, రాను ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, వేద పండితులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
జప హనుమాన్ కి మహారాజ్ కి అందరండి గురు బ్రహ్మ ఆనంది అనేక యోదిషు పునః పునఃపదేగాదేదో కన్యాస్వామి కన్యార్థిని వరాయ మహాదానాని కరిషే జిలకల బెల్లం అంటే ఒక ప్రతిష్ఠితం ఈరోజు ఆర్మూర్ పట్టణంలో పిర్కిట్ కోటార్మూర్ క్షేత్రంలో గత 4 సంవత్సరాల కింద వెలసినటువంటి శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి యొక్క కోవేలలో గత 3 రోజుల నుంచి చక్కగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఈరోజు స్వామివారి అమ్మవార్ల వసంతోత్సవం అదేవిధంగా కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రమాసైత సత్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహానికి కృపకు పాత్రులై అన్నప్రసాదం స్వీకరించి వారు తరించారని మేము భావించడం జరుగుతున్నది. గత 4 సంవత్సరాల నుండి మరి ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి ఇలవేలపైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క కోవెల ఉండాలి అని, ఈ ప్రాంతంలో సత్యనారాయణ స్వామి కోవెల ఉన్నట్టయితే ఇక్కడ ప్రతి ఎవరికి వివిధమైనటువంటి భక్తి, ఇంటి దేవుడు వేరే ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో కొలిచే దైవం ఎవరయ్యా అంటే సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి యొక్క కోవెల మన ఆర్మూర్ డివిజన్లో లేకపోవడం, మరి ఈ ప్రాంతంలో కట్టడానికి విశాఖ కాలనీ వాసులు ఈ క్షేత్రంలో మరి చక్కని దేవాలయం నిర్మించడానికి ముందుకు వచ్చారు. మరి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు స్వామివార్లకు జరిపిస్తూ ఇక్కడ చక్కని అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. ఎవరైనా భక్తులు కోరుకున్నట్టయితే కళ్యాణ మహోత్సవం జరిపించడానికి కూడా ఇక్కడ ఈ కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు వారి మొక్కులు తీసుకోవడానికి కూడా ముందు చెప్పినట్టయితే అన్నీ సిద్ధం చేయబడతాయి. మరి రమాసైత సత్యనారాయణ స్వామి అందరికీ అనుగ్రహం ఇచ్చి కాపాడాలని, చల్లగా చూడాలని, వారి అనుగ్రహంతో అన్ని మనోభీష్టలన్నీ నెరవేరాలని, ఆ రమాసైత సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ శుభం భవత్. ఆర్మూర్ మండలంలోని సూర్బిరియాల్ గ్రామంలో ఎన్సీఎన్ వార్తకు స్పందించిన అధికారులు ప్రత్యేక డ్రైవ్ను కొనసాగిస్తున్నారు.
గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. బాధితులతో పాటు కొత్తగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకుని వారి సమస్యలను సైతం పరిష్కరిస్తున్నారు. ఉప తహసీల్దార్ లక్ష్మణ్తో పాటు పలువురు వీఆర్ఓలు స్పెషల్ డ్రైవ్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అధికారులు సూచిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో అవకతవకలకు పాల్పడ్డ బోర్డు అధికారులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుండే బీజేపీ నాయకులు వాహనాలపై తిరుగుతూ దుకాణాలను మూసివేయించారు. అంబేద్కర్ చౌరస్తాలో బోర్డు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దుకాణాలను మూసివేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని, వెంటనే బోర్డు నుండి అధికారులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవయ్య నాయకులు తదితరులు ఉన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. గురువారం నందిపేట మండల పరిషత్లో నామినేషన్ దాఖల కేంద్రాలను ఆయన పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత ఎన్నికల నిర్వహణలో అధికారులకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని కేంద్రాలలో నీడ, త్రాగునీరు, వికలాంగులకు సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వలన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత కౌంటింగ్ వరకు ఎన్నిక రోజు కూడా ఎటువంటి అసౌకర్యం ఎవరికి కలగకుండా చూడాలి. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అసౌకర్యం కలగకుండా పోలింగ్ స్టేషన్లలో టెంట్స్ లేదా ఇతరత్ర ఏదైనా లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ ద్వారా షేడ్ కల్పించడం, తాగునీటి సౌకర్యం, తర్వాత దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పర్సన్ విత్ డిఫరెంట్ ఎబిలిటీస్ వారికి సౌకర్యాలు, ర్యాంప్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ఇతరత్ర గతంలో ఎన్నికలు ఏ విధంగా సమకూర్చారో ఈసారి ఎన్నికల్లో కూడా అదేవిధంగా సమకూర్చడం జరుగుతుంది. ఎన్నికలు చేయడానికి యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. రేపు పరిశీలన, నామపత్రాల పరిశీలన అనగా స్క్రూటిని జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే వారు వారికి నచ్చిన అభ్యర్థికి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా వారికి నచ్చిన అభ్యర్థిని నిష్పక్షపాతంగా ఎన్నికల యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది వారందరినీ సహకరించి వారు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేయాలి. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండింటిలోనూ తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు బి ఫారంలను గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నెల 6న సాయంత్రం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఆలోగానే అభ్యర్థులకు బి ఫారం అందించే అవకాశాలు ఉన్నా ఎవరికి దక్కుతాయో అని ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎన్నికల్లో ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి అభ్యర్థులు తమకే అధిష్టానం బీఫామ్లు ఇచ్చాయని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే గ్రామాల్లో పరిషత్ ఎన్నికల వేడి జోరందుకుంది. జెడ్పీటీసీ స్థానంపై 3 పార్టీల కన్ను. మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ విజయడంక మోగించింది. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యనే పుంజుకుంది. దీంతో పరిషత్ ఎన్నికలు 3 పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చును. 14 ఎంపీటీసీ స్థానాలకు 3 పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానానికి గాను 3 పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పుంజుకున్నాయి. దీంతో ఒక్క సీటుకు ఒక్క పార్టీ నుండి 2 ముగ్గురు పోటీలో ఉన్నారు. దీనికి తోడు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ తమ గ్రామాల్లో తమకు పలుకుబడి ఉండటంతో పోటీలో ఉన్నారు. దీంతో ఒకే పార్టీలో ఉన్న అభ్యర్థులు పోటీలు దిగటంతో కార్యకర్తలు ఎవరికి మొగ్గు చూపాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అధిష్టానం బలపరిచిన అభ్యర్థి వైపు తిరగాలో, అదే పార్టీ ఇన్నాళ్లుగా పనిచేసిన అభ్యర్థి నిలబడ్డ వైపు తిరగాలో అనే సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అధికార పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. చివరి రోజు వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి అభ్యర్థులను ప్రకటించకపోవటంతో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. చివరి రోజున అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుండి కూడా జెడ్పీటీసీ స్థానానికి నిలబడ్డ అభ్యర్థులు మంచి రాజకీయ అనుభవం కలిగిన వారే కావటంతో అధికార పార్టీ సందిగ్ధంలో పడింది. భీమగల్ మండలంలో ఎక్కువగా బీసీలు ఎక్కువగా ఉండటంతో జెడ్పీటీసీ స్థానం ఆసక్తిని రేపుతుంది. గ్రామ స్థాయిలో పరిషత్ ఎన్నికలు 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొందని ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకులందరూ కూడా సపోర్ట్ చేసి మరి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరి ఈరోజు నాకు టీఫామ్ ఇచ్చినందుకు, మరి టీఆర్ఎస్ తరఫున నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు వారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. మరి భీమగల్ మండలం ఏదైతే వెనుకబడి ఉందో, మరి భీమగల్ మండలానికి సంబంధించినటువంటి ప్రాంతీయ సమస్యలు ఏమున్నా మరి జిల్లా పరిషత్తులో లేవనెత్తి సమస్యల పరిష్కారానికి అన్నగారి మరి ఆశీస్సులతో మరి భీమగల్ మండలాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ. వేల్పూర్ మండల కేంద్రంలో కార్మిక సంఘాల నాయకులు మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఐఎఫ్టీయు నాయకులు దాసు మాట్లాడుతూ, మేడే స్ఫూర్తితో సాధించాలని కోరుతూ 100 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సాధించిన పోరాటం అమరులైన వారి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు మేడే నిర్వహిస్తున్నారని, అదే స్ఫూర్తితో కార్మిక లోకం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కార్మికుల శ్రమను గుర్తించి ఇకనైనా ప్రభుత్వాలు పని గంటలు తగ్గించి వేతనాలు పెంచి పీఎఫ్ గ్రాట్యుటీ సౌకర్యాలు వెంటనే కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదవాళ్ళు, కార్మికులు, శ్రమజీవులు ఈ మేడే దినోత్సవం జరుపుకొని హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు, పారిశుద్ధ కార్మికులందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పిన నరేంద్ర మోడీ కానీ, కేసీఆర్ కానీ ఇవాళ కార్మికులను కష్టాల పాలు, కన్నీళ్ల పాలు చేస్తూ ఉన్నారు. గతంలో సమ్మె చేస్తే కేసీఆర్ ప్రభుత్వం 8500 వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. అదేవిధంగా గతంలో మా యూనియన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు కేసు వేస్తే కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి 2016 అక్టోబర్ 26 ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇవాళ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క సమాన పనికి సమాన వేతనం అమలు చేయట్లేదు. మోర్టార్ మండల కేంద్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కావడంతో అధిక మొత్తంలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మోర్తాడ్, ఏర్గట్ల 2 మండలాలకు జెడ్పీటీసీలుగా ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుండి మోర్తాడ్ మండలంలో 3, ఏర్గట్ల మండలంలో 3 చొప్పున నామినేషన్లు వేయడం జరిగింది. ఎంపీటీసీలు కూడా అధిక మొత్తంలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మోర్తాడ్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా జెడ్పీటీసీ ఎంపీటీసీల నామినేషన్లు వేశారు. భీమగల్ మిస్ అయ్యాను.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన మంత్రి. ఆద్మ నియోజకవర్గంలో గల్లంతైన ప్రతిపక్షాలు. నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ. బంద్ పాక్షికం. బీజేపీ నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు. ముగిసిన మూడవ విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ. చివరి రోజు భారీ ఎత్తున దాఖలైన నామినేషన్లు. ప్రముఖ పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగిన శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.